హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మని కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ ముందుగా నేను ఒక టెంకాయకు వచ్చినటువంటి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఈ పాలని సపరేట్ చేసుకోవడానికి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకోవాలండి. ఇలా మనము కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి, చూసారు కదండి. ఇక్కడ కొబ్బరి పేస్ట్ నుంచి పాలు అనేది మనకి సపరేట్ అయిపోయాయి. నెక్స్ట్ మిగిలిన కొబ్బరిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇక్కడ నేను సపరేట్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవాలండి మనం మొత్తం కూడా. నేను ఇక్కడ ఒక టెంకాయని మాత్రమే తీసుకున్నానండి. మనకు దాదాపు ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలు అనేది వచ్చాయండి. వీటి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్కి నేను ఇక్కడ బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టాను అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది యాడ్ చేశానండి. బాగా నీట్ అయ్యాక ఇందులో మనం ఏవైతే బిర్యానీకి మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేస్తామో అవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదండి, ఇందులో మనం ఏవైతే బిర్యానీకి వేస్తావో ఆ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇది స్లోగా ఫ్రై అవుతుందండి. చూసారు కలర్ చేంజ్ అయింది. ఇక్కడ నేను కస్తూరి మెంతిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా అంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నానండి. 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆ 3 పచ్చిమిర్చిని ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేశానండి. చూసారు కదండి, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని వాష్ చేసి కట్ చేసుకొని కొత్తిమీరని అలాగే పుదీనాని వాష్ చేసుకున్నటువంటి పుదీనాని యాడ్ చేస్తున్నానండి. ఈ రైస్లోకి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ మీకు కావాలంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసానండి. ఎందుకంటే ఇందులో మిక్స్ చేయడం వల్ల ఈ రైస్కి మసాలా అంతా కూడా బాగా పడుతుందండి, అందుకే ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలని 1 గ్లాస్ వచ్చాయండి మన కొబ్బరి పాలు, వాటిని యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి పాలు అనేది యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మామూలు వాటర్ని 1 గ్లాస్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో పెడుతున్నానండి. ఏదో ఈ మిక్స్ అంతా కూడా రైస్ కుక్కర్ తీసుకొని ఇందులో వేసేసానండి. ఆల్రెడీ 1 గ్లాసు కొబ్బరి పాలు వేసాము, ఇంకొక గ్లాస్ నార్మల్ వాటర్ వేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్లాసు వాటర్ని యాడ్ చేశాను. నేను 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడినంత రాళ్ళుప్పుని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి, రైస్ అనేది మనకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, చాలా అంటే చాలా కమ్మగా ఉండేటువంటి కొబ్బరి పాలు రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా తొందరగా చేసుకోగలిగే రెసిపీ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రైస్ అనేది మనకి
ఏ కర్రీలకైనా బాగుంటుంది, అలాగే చికెన్ కర్రీలకైతే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కొబ్బరిపాల రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. కొంచెం పెరుగు తీసుకోవాలి, మీకు తగినంత తీసుకోండి. దానికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ క్యారెట్ తురుమ్ని యాడ్ చేస్తున్నానండి. అందులోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు పచ్చళ్ళకి క్యారెట్ తురుమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, అందుకే వేసాను. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక చిటికెడు కొంచెం వచ్చేసి ఇక్కడ మిరియాల పొడిని అనేది యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అందుకే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవడమే. చూసారు కదండి, పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.